గత ప్రభుత్వంలో 2019-2023 వరకు 40,000 కోట్ల 579 కోట్ల రూపాయల మనరేగా జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు. కానీ ఎక్కడ కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు. దేనికి వాడారా డబ్బులు? పనులకి వాడుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడుంటే రిజల్ట్స్ కనిపించే రిజల్ట్స్ ఇక్కడ నామమాత్రంగానే ఉన్నాయి. అలాగే పోయినసారి అంతకుముందు 2019-2024 దాదాపు 240 కోట్లు పైచిలకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది. అందరికీ పెరిగినాయి కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది ఈ వైసీపీ వచ్చాక. సో వాళ్ళు 170 కోట్లకు పరిమితం చేశారు. 2019-2024 అప్పుడు 240 కోట్ల నుంచి 270 కోట్ల దాకా వస్తే 2023 వాళ్ళు 170 కోట్లకు పట్టుకొచ్చారు. ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేశారు. ఏం చేశారు అదొకటి ఒక ఇది ఉండిపోయింది. ఇది మేము చాలా త్రికరణ శుద్ధితో మార్చాలనుకుంటున్నాం. పంచాయతీల్ని బలోపేతం చేయాలి. వాటి కాళ్ళ మీద వాటి నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి. సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్, వాటి విద్యుత్తుని అవే ఉత్పత్తి చేసుకునేలాగా, రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు దేశ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మన రివ్యూ మీటింగ్స్లో కూడా చాలా ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్లు కూడా తీసుకున్నాం. అలాగే ప్రతి పంచాయతీకి ఒక యునిక్ గుణం ఉంటుంది, ఒక ప్రత్యేక గుణం ఉంటుంది. ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్, ఆనందపురం మండలం విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత అక్కడ పువ్వులు. అక్కడ నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం. అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది, అరకు మండలం నుంచి. అలాగే ప్రతి మంగళగిరిలో మన చీరలు కానీ, మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి కానీ, అలాగే ఒంగోలు జిల్లాలో చీమకుర్తి గ్రామం కానీ, బాపట్లలో వేటపాలెం కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్లో చిలకలపూడి కానీ, ఇలాంటివి ఏ జిల్లాలో ఏ పంచాయతీలు తీసుకున్న కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఆ మీ పంచాయతీల ప్రత్యేకత ఏంటి దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో లేదా తదుపరి గ్రామ సభల్లో ఇవన్నీ నిర్ణయించుకోమని చెప్పాం. సో వీ వుడ్ లైక్ టు ప్రమోట్ దట్ పాయింట్. దీంట్లో పెద్ద ఎత్తున యువత మహిళలు పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ భవిష్యత్తు ఇది. గత ఎన్నికల్లో రాష్ట్రం కోసం మీరు ఎలా తరలి వచ్చారో, రాష్ట్ర మీ బాధ్యతగా చేపట్టి ఎన్నికల్ని ఎలా తరలి వచ్చారో, ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న యువత, పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మహిళలకి నేను వినవించుకుంటా ఉన్నాను. ప్రెసిడెంట్ ముర్ముర్ గారు కూడా విలేజ్ పంచాయతీ నుంచే వచ్చారు, సర్పంచ్గానే ఎదిగారు. ఈరోజున ఆవిడ ప్రెసిడెంట్ అయ్యారు. అందుకని మహిళలు ఈ 1/3 ఈ సాధికారత పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగబోతాం. దాంట్లో భాగంగానే మీ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని నేను ఆర్థిస్తున్నాను. అలాగే పంచాయతీలకు సంబంధించి ఉదాహరణకి చాలా పంచాయతీలు నిరుపయోగంగా భూమి ఉపయోగం లేకుండా పోతుంది. అలాగే పంచాయతీలు మొన్నదాకా మనకి స్వచ్ఛ భారత్ కోసం ఒకప్పుడు మనకి ఓపెన్ డెఫికేషన్ మొత్తం గ్రామాల్లోకి వెళ్తే ఓపెన్ డెఫికేషన్ చాలా బహిరంగ మల విసర్జన కనిపించేది. స్వచ్ఛ భారత్ వల్ల చాలా వరకు తగ్గింది. ఇప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసి ప్లస్ 1 తీసుకెళ్లేలాగా పంచాయతీలు చేయాలని ఒక ఆదేశాలు ఇచ్చాం. అలాగే ఇప్పుడు కీలకమైంది ఏంటంటే ఊళ్ళలోకి రాగానే చెత్తా చెదారంతో కనిపిస్తూ ఉన్నాయి గ్రామాల్లోకి రాగానే. ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ కావాలి, దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దాంట్లో అందరూ పాలు పంచుకోవాలి, దాని తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది. క్లీన్ గ్రామాలు, గ్రీన్ గ్రామాల మీద దృష్టి పెడతా ఉన్నాం. ఇంకొకటి కీలకమైంది ఏం చెప్పామంటే, మన భారతదేశానికి కలప ఒక్క డెన్మార్క్ నుంచే దాదాపు 6,000 కోట్ల విలువైన కలప ఇంపోర్ట్ చేసుకుంటాం. దాదాపు 1700 కోట్ల కేజీలు ఒక డెన్మార్క్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. 6,000 కోట్ల రూపాయలు వర్త్ అంటే మన విదేశ మారక ద్రవ్యం చెక్క ఇంపోర్ట్ కోసం మనం తీసుకోవాల్సి వస్తుంది. అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? డెన్మార్క్ దేశం నుంచి. డెన్మార్క్ మన ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే దాంట్లో ఒక 0.6 టైమ్స్ ఉంటుంది.
కనీసం ఒక పావు వంతు కూడా ఉండని దేశం అది. కానీ దాని నుంచి మనం దేశమే ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాం, మనం 3.8 times ఎక్కువ డెన్మార్క్ వైశాల్యం కంటే కూడా. సో మేము కోరుకుంటుంది పంచాయతీలు, పంచాయతీ వ్యవస్థలు మేము చేయదలుచుకుంది ఏంటంటే, ప్రతి పంచాయతీలో 5 నుంచి 15 ఎకరాలు పంచాయతీ భూమి ఉంటుంది. ఆ భూమిలో మనకు కావాల్సిన కలపని మన సోషల్ ఫారెస్ట్ పెంచి దాని మీద ప్రొడ్యూస్ దాన్ని వెల్త్ క్రియేషన్ జరగాలి త్రూ ఫారెస్ట్. దాని కనుక ఒక ప్రాపర్టీ ఇంటర్నేషనల్ లేబులింగ్ ఒకటి వేయించి ఒక స్టాంప్ ఒక ISI మార్క్ లాంటిది ఒకటి వేయిస్తే దానికి విలువ చాలా ఉంటుంది అని చెప్పి చాలా మంది తెలియజేశారు. అది కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి ఈ నరేగా ఫండ్స్ మొత్తం ఒక 87 పనులకి దీన్ని అప్లై చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫారెస్ట్ ట్రెంచెస్ తవ్వటం, అలాగే కొన్నిసారి మూగజీవాలు అడవుల నుంచి బయటకు వచ్చేస్తుంటే నీటి సౌకర్యాలు లేక, అలాగే లోపల అడవుల్లో కూడా ఈ వాటర్ ట్రెంచెస్ తవ్వి ఊట బౌల్ లాంటివి క్రియేట్ చేసి వాటికి వాటర్ సోర్స్ క్రియేట్ చేయడం కూడా నరేగా పనుల్లో ఒకటి కీలకమైంది. ఇంకొకటి ప్రతి పంచాయతీకి సంబంధించి మేము ఐడెంటిఫై చేస్తున్నాం, ఇది టూరిజం ఏరియాల దగ్గరగా ఉండే పంచాయతీలు, ఎకో టూరిజంకి దగ్గరగా ఉండే పంచాయతీలు, లేదంటే ప్రత్యేకించి మన మన ఉప్పాడ లాంటి ఉప్పాడ మంగళగిరి లాంటి చోట ప్రత్యేకంగా మన చీరలు మన నేతలు మన నేత పరిశ్రమలు ఉన్నాయి, దాన్ని ప్రత్యేకంగా విజిట్ చేసేలాగా. ఇప్పుడు చాలామంది కంచికి వెళ్తారు ఆ చీరలు కొనుక్కోవడం కోసం. సో అలాంటి సౌకర్యాలు వాళ్ళ ఊళ్ళకి వచ్చి మగ్గాల దగ్గరికి వచ్చి చూసుకొని కొనుక్కోలేక ఇట్లాంటివి ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం. సో ఈ దృష్టిలో మేము అందరం పనిచేసుకుంటూ వెళ్తున్నాం, తెలియజేసుకుంటూ రేపు మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. మొట్టమొదటిసారి భారతదేశంలోనే ఇన్ని వేల పంచాయతీలకి చేయలేదు, దానికి మనం శ్రీకారం చుట్టాం. ఈ కొత్త ప్రభుత్వానికి మీడియా వారి ఆశీస్సులు, మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.